ఈ నెల 12న ఏపీ బడ్జెట్ ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ రూపకల్పన కోసం కసరత్తు ప్రారంభించింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సచివాలయంలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. 2 రోజుల పాటు జరిగే సమీక్షల్లో ఆర్థిక మంత్రి కేబినెట్ మంత్రులతో వేర్వేరుగా సమావేశమై ఆయా శాఖల అవసరాలు ప్రతిపాదనలు చర్చిస్తారు. పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సూచనలు, ప్రతిపాదనల ఆధారంగా వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు కార్యక్రమాన్ని మేనిఫెస్టోలో పొందుపరిచారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అమలు చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు జరపాలని నిర్ణయించారు. ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బడ్జెట్లో కేటాయింపులు ఉండేలా చూస్తున్నారు. దీనికోసం 2 రోజుల పాటు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమీక్షలు నిర్వహించి కేటాయింపులపై నిర్ణయం తీసుకుంటారు. మొదటి రోజు మౌలిక సదుపాయ రంగాలైన రోడ్లు, భవనాలు, రవాణా, పశు సంవర్ధక శాఖ, మార్కెటింగ్, పర్యాటక, పౌర సరఫరాలు, వైద్య, ఆరోగ్యం, ట్రైబల్ వెల్ఫేర్, హౌసింగ్ శాఖలకు సంబంధించిన 12 మంది మంత్రులతో వేర్వేరుగా సమావేశమవుతారు. 2వ రోజు విద్యుత్, జలవనరులు, పరిశ్రమలు, వ్యవసాయం, విద్య, హోం, రెవెన్యూ, ఆబ్కారీ, పంచాయతీరాజ్, మున్సిపల్ లాంటి కీలకమైన రంగాలకు సంబంధించిన మంత్రులతో సమీక్షిస్తారు. చాలా ఊపిరిసాలపన పరిస్థితిలో ఆర్టీసీ ఉంది కాబట్టి దాని నుంచి మాకు రిలీఫ్ కావాలని చెప్పని వారిని ప్రత్యేకంగా కోరటం జరిగింది. మా కష్టాలన్నీ చెప్పాం. ఫైనాన్స్ మినిస్టర్ గారికి అయ్యా మాది సినిమా కష్టాలన్న అమ్మాయి, నాన్న నాన్న క్యాన్సరు, తల్లికి గుండె పనిచేయదు, కొడుక్కి కళ్ళు ఉండవు, చెల్లికి పెళ్ళి అవ్వదు, 40 ఏళ్ళు వచ్చి ఉంటాయి. ఇట్లా సినిమాల్లో చూపించి ఒక కుటుంబం, పేదరికంలో ఉన్న కుటుంబానికి ఎన్ని కష్టాలు ఉంటాయో ఇంట్లో అన్నీ కష్టాలే, ఆర్టీసీకి కూడా అన్ని కష్టాలే ఉన్నాయి. దయచేసి ఆ కష్టాలని గుర్తించి మమ్మల్ని ప్రత్యేకంగా చూడండి అని చెప్పని వారిని రిక్వెస్ట్ చేసాం. ఏపీకి పెరుగుతున్న అప్పులు, నిధుల ఉంది. బుగ్గన బడ్జెట్లో ఏ రంగాలకు కేటాయింపులు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.